ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే సార్ ఇప్పుడు వచ్చిన సిచ్యువేషను దీనివల్ల సినిమా థియేటర్ రిలీజ్ అవుతే జనాలు వచ్చి చూస్తారా చూడరా ఓటీటీకి ఇస్తే మనకి బ్రేక్ ఈవెన్ కాదు ఎక్కువే డబ్బులు వస్తాయి అని కూడా ఆలోచిస్తున్నాం దీని గురించి మీరేం చెప్తారు అంటే మనం చూస్తారు అనుకుంటే చూస్తారండి చూడరు అనుకుంటే చూడరండి మనకి ఏమిటైంది ఈ మధ్యకాలంలో మనం ఎన్ని ఎన్ని దౌర్భాగ్యాలు చూసామండి ఎలక్షన్లు చూసామా మరి కరోనా టైంలో ఎలక్షన్లు పెట్టచ్చా ఏమో బస్సుల్లో వచ్చి ఓట్లు వేశారా మరి ఎక్కడో పరాయి ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ తిరుపతిలో ఓట్లు వేస్తే మరి తిరుపతిలో కరోనా వ్యాపించదా మీరు ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేస్తున్నారు అప్పుడు కరోనా ఉండటం లేదు ప్రజల్ని ఎలా మోల్డ్ చేయాలనుకుంటే అలా మోల్డ్ చేస్తున్నారు అప్పుడు కరోనాతో కరోనాతో పని లేదు ఒక సినిమాలు వచ్చేసరికి కరోనా వచ్చిందా అదంతా రాజకీయం అదంతా ఒక పథకం ప్రకారమే వ్యూహ వ్యూహరచన కానీ వస్తుంది జాగ్రత్తలు తీసుకోమని చెప్పాలి ఏమి ఇప్పుడు మాస్క్ పెట్టుకొని తిరితే వచ్చిన నష్టం ఏమిటి చేతులు కడుక్కుంటే వచ్చిన నష్టం ఏమిటి సామాజిక దూరం పాటిస్తే వచ్చిన నష్టం ఏమిటి ఇవన్నీ మేము చేయకుండా కరోనా బూతిలో చూపిస్తేలాగా ఉంది ఇవన్నీ చేయకపోతే ఎప్పుడైనా ప్రమాదాలే కొత్తగా మన ప్రమాదాలు వచ్చినా లేదు చూసాం కదా అమాయకంగా ఉండడం వల్ల తెలిసి తెలియని పనులు చేపట్టి మనకి ఫస్ట్ వేవ్లోను సెకండ్ వేవ్లోను చాలామంది చనిపోయినారు ఇప్పుడు జాగ్రత్త పడిపోయారు కదా అప్పుడు ఇళ్లల్లో జాగ్రత్త పడ్డారు ఓళ్ళల్లో జాగ్రత్త పడ్డారు పల్లెటూళ్ళల్లో కూడా జాగ్రత్త పడ్డారు అందువలన ఇది ఒక తప్పుడు ప్రచారంగా నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను ఎంత ఏమైనా ఏదొచ్చినా వచ్చినా కానీ భీముల నాయక్ సినిమా థియేటర్ రిలీజ్ కావాలి ఆ థియేటర్ రిలీజ్ అయిన తర్వాత అంటే ఎందుకంటున్నాను అంటే సార్ గా ఆ మ్యూజిక్ అనేది థియేటర్లు వింటేనే వచ్చే కిక్ అది మనం ఫోన్లో మొబైల్లో ల్యాప్టాప్లో అక్కడ చూస్తే వచ్చే మొబైల్ ఉండదా ఆ కిక్ కోసమైనా సినిమా థియేటర్కి వచ్చి చూస్తారు జనాలు ఖచ్చితంగా చూస్తారు ఎగ్జాంపుల్ మనం చూస్తే అఖండ మూవీ చూడండి సార్ అదే థియేటర్లో చూస్తే దాని త్రిళ్ళు వేరు ఇంత ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ అంత ఖర్చు పెట్టి సెట్టింగులు ఇవన్నీ వేసిన తర్వాత దానికి తగినటువంటి ఆవిష్కరణ లేకపోయినట్టయితే ప్రజలు చాలా ఫీల్ అవుతారు సపోజ్ ఏదైనా సిచ్యువేషన్ ఉన్నా కూడా థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత కూడా ఓటీటీకి ఇచ్చుకునే ఛాన్స్ ఉంది థియేటర్లో రిలీజ్ చేసినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చండి ఇప్పుడు ఆక్యుపెన్సీ తగ్గిస్తారు కొంచెం థియేటర్లో ఏమో క్లీనింగ్ బాగుంటుంది థియేటర్లో శానిటైజేషన్ ఉంటుంది ఇవన్నీ చేయాలి కదా అంతేమన్నా థియేటర్ అనేసరికి ఒక ప్రమాదం జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం కదండి ప్రమాదం జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం కదా అక్కడ ఇల్లు కాలిపోతుంది ఏం చేస్తారు మీరు చెప్పులు గిప్పులు బూట్లు అవన్నీ వేసుకొని చేతులు గ్లౌస్ వేసుకొని ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు కదా మొండిగా వెళ్ళిపోయినట్టే కాళ్ళు కాలిపోతాయి చేతులు కాలిపోతాయి ఒక్కోసారి మనిషే కాలిపోతారనమాట ఒక ప్రమాదం జరుగుతుందని మనం తెలిసినప్పుడు మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటాం కదా అలాగే దీనికి కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటే సుభిక్షంగా ఉంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ